Vajpayee mrutipai spandinchadaniki maji governor Tamil Nadu governor Rosai gar manaku andubatlo unnaru. Rosai gar namaste sir. Sir, mee santapam teliyajeyandi. Ika pradhananga manam chusukunte mottamodati Congress etara mukhyamantri. Appati varaku pradhanamantri chala pradhanamantrulu unna kuda andaru edo moolana Congress moolalunna nayakulni appati varaku chusam mottamodati Congress etara pradhanamantri. So adi kuda ippatiki appati senior nayakulu ippati senior nayakulu andaru kuda ayanni ayanlo goppatananni pogaladame manam chusam gaani eppudu veletti chupe prayatnam kuda cheyaledu nayakulu evaru em cheptaru. స్టేట్స్మన్ స్టేట్స్మన్గానే ఆయన పదవీ కాలం కూడా నడిచిపోయింది. ఆయన మనకు దూరంగా అవటం దురదృష్టం. రాజకీయాలు ఎలా ఉన్నా జెంటిల్మన్ బిహేవ్ చేసినటువంటి గొప్ప రాజ్యాంగ వేత్త మనకు దూరం అయ్యాడు. మాట్లాడండి సార్, వినిపిస్తోంది సార్, మాట్లాడండి. అమ్మా మాట్లాడండి సార్, సరిపోతుంది కదా? రోసయ్య గారు, మీరు ఆయనతో మీకు ఏమైనా అనుబంధం ఉందా? ప్రత్యేకమైన సందర్భాల్లో ఎప్పుడైనా కలిసిన అనుభవం ఉందా? సో అలాంటి ఏమైనా గుర్తు చేసుకునే ప్రయత్నం చేస్తారా? కలిశాను, ఒకటి రెండు సార్లు కలిశాను. రెండు సార్లు కలిశాను సార్. కలిశాను, ఆత్మీయంగా మాట్లాడేవాడు. నేను కాంగ్రెస్ వారిని అనేటువంటి భేదం ఆయనతో మాట్లాడేటప్పుడు కల్పించాల. మిగతా నాయకుల్లో ఆయన ఎందుకు ప్రత్యేకం అని మీకు ఆ రెండు మూడు సందర్భాల్లో మీరు కలిసిన సందర్భాల్లో అనిపించిందా సార్? నేను మామూలుగా స్టేట్ ఇష్యూస్ మా రిప్రజెంట్ చేయడానికి వెళ్ళాను. ఎస్ in the language. Of course, he was a poet. He carried convictions with everybody and a great conscience keeper of our time. No doubt, the country will be poorer in the loss of Atal Bihari Vajpayee, who traded Indian political arena like a colossus for almost 6 decades. I pay my deepest regard to this great son of India. वह आत्मा ईश्वर का जो अंश है वो परमात्मा में जाकर विलीन होता है, ऐसे भगवद गीता कहते हैं। तो उनको मोक्ष मिला है, लेकिन मैं भगवान के प्रति प्रार्थना करूँगा कि उनके आत्मा को चिर शांति मिले। పార్లమెంటేరియన్, ఉత్తమ రాజనీతిజ్ఞుడు, రాజకీయాలలో ఆధునిక కాలంలో మహోన్నత సంస్కారానికి నిలువెత్తు సంతకంగా నిలిచిన పూర్వ ప్రధానమంత్రి శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారు కన్నుమూయటం చాలా విచారకరమైనటువంటి విషయంగా నేను భావిస్తున్నాను. ఆయన విదేశాంగ శాఖ మంత్రిగా ఐక్యరాజ్యసమితిలో మొట్టమొదటిసారిగా హిందీలో మాట్లాడినటువంటి నాయకుడు ఆయన. హిందీ భాషకు ప్రపంచ వేదిక మీద స్థానం కల్పించినటువంటి వ్యక్తి ఆయన. 18, 19, 20 తారీఖుల్లో మారిషస్లో జరుగుతున్నటువంటి ప్రపంచ విశ్వ హిందీ సమ్మేళనానికి వాళ్ళ రాత్రి 1 గంట మేము బయలుదేరే ఈ తరుణంలో ఆయన కలలను మేము సాకారం చేయాలనే ప్రయత్నంలో ఉన్నప్పుడు ఆయన కనుమూయటం చాలా దురదృష్టకరమైన విషయం. అధికార భాషలుగా 6 భాషలు రష్యన్, అరబిక్, ఇంగ్లీష్, ఫ్రెంచ్, స్పానిష్, చైనీస్ భాషలు అధికార భాషలుగా ఉన్నాయి. అయితే
హిందీని ఎట్టి పరిస్థితుల్లోనూ ఐక్యరాజ్య సమితిలో అధికార భాషగా చేయాలనేది వాజ్పేయి గారి కళ. ఆ కళ నిజం చేయడం కోసం ఆయన స్వర్గీయ విద్యానివాస్ మిశ్రా గారిని నన్ను కూడా మెంబర్స్గా చేశారు. నేను న్యూయార్క్ వెళ్ళి అక్కడ విఎన్ఓలో అధికారులతో కూడా మాట్లాడటం జరిగింది. 179 దేశాలకు 129 దేశాలు ఒప్పున్నాయి. తర్వాత నిన్న 22వ తారీఖున మన సుష్మా స్వరాజ్ గారు ప్రకటించారు. ఇప్పుడు ఐక్యరాజ్య సమితి న్యూస్ బులెటిన్లో వారానికి 10 నిమిషాలు చొప్పున ప్రయోగాత్మకంగా హిందీ న్యూస్ బులెటిన్ రిలీజ్ చేస్తున్నారు. హిందీని అధికార భాషగా కూడా వచ్చేటువంటి దానికోసం భారత ప్రభుత్వం కృషి చేస్తూ ఉంది. అది సాధిస్తే కనుక వాజ్పేయి గారి కళ నిజమైనట్టు అవుతుంది. ఇక పార్లమెంట్లో ఉన్నప్పుడు ఆయన నేను సభ్యుడిగా ఉండటం, ఆయన జీవిత చరిత్ర నేను తెలుగులో రాయటం, ఆ పుస్తకానికి మన ఆంధ్రప్రదేశ్ భవన్ ఆవిష్కరించి వెంకయ్యనాయుడు గారు నన్ను తీసుకెళ్లి వాజ్పేయి గారికి పరిచయం చేయటం, ఆ తర్వాత ఆయన ప్రధానమంత్రిగా రూమ్ నెంబర్ 10లోంచి నడుచుకుంటా వచ్చినప్పుడు మధ్యలో డాక్టర్ సి నారాయణ రెడ్డి గారితో పాటు నేను నడుస్తూ నారాయణ రెడ్డి గారు వాజ్పేయి గారిని మధ్యలో ఆపి ఆయన గజల్స్ కవిత్వాలు వినిపిస్తూ ఉంటే ఆయన ఒక ప్రధానమంత్రిని అన్న విషయాన్ని మర్చిపోయి నారాయణ రెడ్డి గారు చెప్పేటువంటి గజల్స్ ఒక కవిగా ఒక కవిత ప్రియుడిగా వింటం అనేటువంటి అపూర్వమైనటువంటి సన్నివేశాలన్నీ కూడా చూసాం. అదేవిధంగా నారాయణ రెడ్డి గారు రాసినటువంటి మట్టి మనిషి ఆకాశం అనే గ్రంథాన్ని మా మాస్టర్ ఆదేశ్వరరావు గారు హిందీలోకి అనువాదం చేస్తే స్వయంగా ప్రధానమంత్రి గారు వాజ్పేయి గారు ఆయన ఇంట్లోనే పంచిపెట్టిలో ఆ గ్రంథాన్ని ఆవిష్కరింపజేసినటువంటి సహృదయుడు ఆయన. అటువంటి రాజనీతిజ్ఞుడు, మహోన్నత సంస్కారాలు కలిగినటువంటి వ్యక్తి మనం విడిచిపెట్టిపోవటం ఈ జాతి దురదృష్టం. ఆయన నడిచినా, ఆయన చెప్పినా, ఆయన ప్రవచించినటువంటి భావాలను మనం పాటిస్తే అదే నిజమైన నివాళి అవుతుందన్న ఉద్దేశం. టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ గారు మనకు అందుబాటులో ఉన్నారు మాట్లాడడానికి. రామ్మోహన్ గారు నమస్తే సార్. మన వాజ్పేయి గారి మరణం భారతదేశానికి తీరం లోటు, ప్రపంచంలోనే ఒక ఆదర్శప్రాయుడైన వ్యక్తి అయిన ఆయన. మా అదృష్టం, నేను పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడు ఆయన ప్రధానమంత్రిగా 400 సంవత్సరాల పాటు ఆయన్ని అతి దగ్గరగా చూడటం జరిగింది. ఆయన నిరంతరం కూడా ఒక ఎలాంటి స్వార్థం లేకుండా పరిపాలించిన వ్యక్తి కూడా ఆయన. అంతేకాదు 700 మంది రాజ్యసభ పార్లమెంటు కలిపి అంతమంది ఎంపీలు ఉన్నా ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి ఒక్క ఎంపీ కూడా ఇండివిజువల్ గా ఆయన 5 సంవత్సరాల్లో సుమారు 3-4 సార్లు ప్రత్యేకమైన అపాయింట్మెంట్స్ ఇచ్చి ఇండివిజువల్ గా నియోజకవర్గ స్థాయిలో ఉన్న చిన్న సమస్యలు కూడా పరిష్కారం చూపించిన వ్యక్తి. మనం ఏదైనా ఒక రిప్రజెంటేషన్ ఇస్తే దాని మీద అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి దాన్ని రిటర్నే చేయాలి, ఆ ఇచ్చిన రిప్రజెంటేషన్ పరిష్కారం చేయాలని తపంతో పనిచేసిన వ్యక్తి. అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రంలో ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు గారు, ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు గారు, ఆ రోజు భారతదేశానికి ప్రధానిగా ఉన్న వాజ్పేయి గారు నిరంతరం కూడా ఒకటే మాట అనేవారు, ఆంధ్ర రాష్ట్రానికి వాళ్ళు ఎలాంటి స్వార్థం లేకుండా, ఎలాంటి రాజకీయ ప్రయోజనాలు లేకుండా కేవలం రాష్ట్ర అభివృద్ధి కోసం వాళ్ళు అడుగుతున్న నిధులన్నీ కూడా పుష్కలంగా ఇవ్వాల్సిన అవసరం ఉంది. మనం అనేకమైన మంత్రి పదవులు ఇస్తామన్నా కూడా మన మంత్రి పదవులు కలిపితే రాష్ట్రం అభివృద్ధి ముఖ్యమైన అభివృద్ధి. చంద్రబాబు గారు చెప్పిన మాటకి ఆయన ఎంతో గౌరవంతో రాష్ట్రానికి అభివృద్ధికి నిధులు ఇచ్చే దానిలో చాలా చొరవ చూపారు. ఆ రోజున అనేక రకాలైన నిధులు తీసుకొచ్చి ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రాన్ని అని హైదరాబాద్ నగరాన్ని కానీ రాష్ట్రాన్ని కానీ అభివృద్ధి పరిచిన సంగతి ఎప్పుడు కూడా మరవలేంది. ఇప్పుడు కూడా వాజ్పేయి గారు రాజకీయాలకు అతీతం, అన్ని పార్టీల వారికి కూడా రాజకీయాలు చేయాలనుకున్న వారికి ప్రతి ఒక్కరు కూడా ఆదర్శప్రాయుడైన వ్యక్తి. ఆ వ్యక్తి మరణం ఈ ప్రపంచానికి తీరం లోటు అనేది నాకు ఉద్దేశం. ఆయనకి ఘనమైన నివాళులు అర్పిస్తూ అలాంటి వ్యక్తి యొక్క ఆదర్శాన్ని కొనసాగించడానికి ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. రామ్మోహన్ గారు, ఒక్క నిమిషం, కొన్ని అంశాలు మాట్లాడినప్పుడు మీరు దగ్గరగా చూశారు 5 ఏళ్ల సమయంలో. సో అనేక విజయాలు, అనేక సంక్షోభాలు, ఒకటి కాదు, లాహోర్ డిక్లరేషన్ దగ్గర నుంచి, పోఖ్రాన్ అణుపరీక్షల దగ్గర నుంచి, కార్గిల్ వార్, తర్వాత ఇండియన్ ఎయిర్లైన్స్ విమానాన్ని హైజాక్ చేయడం, పార్లమెంటుపై దాడి, ఇలా అనేక సందర్భాలు మనం చూసాము 5 ఏళ్లలోనే. ఆ సందర్భాల్లో పార్లమెంట్లో ఆయన మాట్లాడే విధానం, ఆయన దాన్ని ఎదుర్కొనే విధానం, దాన్ని ప్రజల ముందుంచే విధానం ఏ విధంగా ఉండేది? చాలా గంభీరంగా ఉండేవారు ఆ సమయాల్లో కూడా, ఏం చెప్తారు దగ్గర నుండి చూసిన వ్యక్తి? చాలా చాలా గంభీరంగా ఉంటాయి కాదండి, ప్రతి ఒక్కరికి దగ్గరగా ఉన్నట్టు కూడా మాట్లాడేవాళ్ళు ఆయన. ఎందుకంటే మనిషిలో ఈశ్వరంత స్వార్థం లేదు, ఆయనకి దేశం యొక్క శ్రేయస్సు, దేశం యొక్క భవిష్యత్తు ప్రధానంగా ఆయన కోరుకునేవారు. ఎలాంటి కులాలు మతాలు వీటికి కూడా అతీతంగా ఆయన మాట్లాడేవారు, ప్రతి ఒక్కరు కూడా ఆయన గౌరవించేవాళ్ళు. ఆయన నిజంగా పార్లమెంట్ లో దాడి జరిగినప్పుడు కానివ్వండి, లేదా ఇతర అన్ని విషయాలు కార్గిల్ ఇవన్నీ కూడా ప్రతి ఒక్క విషయంలోనూ కూడా చాలా స్టబాన్గా నిలబడి ఈ దేశానికి ఒక కవచం లాగా, ఒక ఎనుక కవచం లాగా ఆయన ఉండేవారు. ఆయన ఉన్నంతకాలం భారతదేశానికి ఎలాంటి ఇబ్బంది లేదనే విధంగా ఆయన
ఆయన సభలో కూడా ఆయన మాట్లాడుతూ ఉంటే ప్రతిపక్షాలు సైతం ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడటానికి కూడా ఈ మాత్రం అవకాశం లేని విధంగా ఆయన మాట్లాడేవారు. ఎందుకంటే ఒక ప్రధాని మాట్లాడుతున్నప్పుడు ప్రతిపక్షాల నుంచి తీవ్రమైన నిరసనలు ఏదో రకంగా తీసుకురావడం ప్రయత్నం చేస్తారు. కానీ వాజ్పేయి గారు మాట్లాడే ప్రతి ఒక్క మాట కూడా స్వచ్ఛంగా ఉండబట్టి కానీ నిస్వార్థంగా ఉండబట్టి కానీ ప్రతిపక్షాలు కూడా దాన్ని ఎక్కువగా రచ్చ చేసేవాళ్ళు. అది బలపరిచినట్టు అనిపించేది ప్రతిపక్షాలు. ఆ రోజున కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు కానివ్వండి, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వీళ్ళందరూ కూడా ఆయన చిత్రీకంగా తీవ్రమైన పదజాలం కానీ తీవ్రమైన విధానంగా మాట్లాడే అవకాశం ఇవ్వనట్టుగా ప్రధాని గారి ప్రసంగం ఆ రోజు ఉండేది. అది ఇప్పటికీ ఎప్పటికీ కూడా మరవలేదు. థ్యాంక్ యూ రామ్మోహన్ గారు.